బురదమయమైన రోడ్లు, అక్కడక్కడ నీటి గుంటలు, చెత్తా చెదారంతో పరిసరాల్లో అపరిశుభ్రత, ఇళ్లలో రాజ్యమేలుతున్న దోమలు, బయటికెళ్లాలంటే భయపడే జనం, సుస్థి చేస్తే సమీపంలో లేని దవాఖానా. ఇది వరంగల్ జిల్లా వర్ధనపేట పరిధి దుబ్బతండాలో దుస్థితి. ఏకదాటి వానలకు సరైన వసతులు లేని తండాలో వరద నీరు బురద రోడ్లతో అక్కడి ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. ఎక్కడ చూసినా అపరిశుభ్రత రాజ్యమేలుతున్న దుబ్బతండాలో గిరిజన ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి దుబ్బతండాను 4 ఏళ్ల క్రితం మున్సిపాలిటీలో విలీనం చేశారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో అభివృద్ధి కరువైంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఆ రోడ్లు అలాగే ఉండిపోయాయి. దీంతో వర్షాలు కురిసి కాలనీలన్నీ బురదతో నిండిపోతున్నాయి. డ్రైనేజీ సౌకర్యం లేక మురుగునీరు పేరుకుపోతోంది. ఫలితంగా తండావాసులు రోగాల బారిన పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించు పట్టించుకోవట్లేదని తండావాసులు ఆందోళన చేశారు. బురదమయమైన రోడ్లలో నాటు వేసి సర్కార్ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. పిల్లలు బడికి వెళ్లాలన్నా, రైతులు పొలాలకు వెళ్లాలన్నా, తండాలోకి కనీసం అంబులెన్స్ రావాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి రెండు వైపులా ఉన్న మట్టి రోడ్లు నరకప్రాయంగా మారాయని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా లేకపోవడంతో నీళ్లు ఇళ్లలోకి చేరి ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామానికి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇబ్బందులు బాగా దూరంగా ఉన్నాయి. మా రోడ్లు రావాలి. మా తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం పనులు చేసి సౌకర్యం చేయలే. ఈ తండను మున్సిపాలిటీ ఎందుకు పెట్టిర్రు? అవసరమా? మున్సిపాలిటీ లేవని బీదల్లో ఉన్నాం మేము. మా పేదలను ఆగం చేసినందుక పేదలను. మాకు నడవాలంటే బాట మంచి లేదు. తండాలంతా జ్వరంతో మెప్పన్నారు. చిన్నపిల్లగాలకు జ్వరం పోవాలంటే తోవలేదు. బడికి పోయిన దానికి బాట లేదు. ఇట్లా చిన్నపిల్లగాలు గోస పడతారు. జ్వరం వస్తుంది, బాట మంచి లేదు. అంత దోవలు గుడుతుంది, అంతా బురద ఉన్నది. మరి మేము ఎట్లా వస్తాలే? ఈ బురదలకన్నా నడి వస్తలేవు. మరి ఇంట్లో పడి సాగాలన్నా మరి ఏం చేయాలన్నా? దోమలు కొడతారా పిల్లలకు? పిల్లలకు దాకా తీసుకోవడానికి రోడ్ లేవు, బండి నడవలేదు. ఆ టైం పిల్లలకు దర్చుకుంటా దాకా తీసుకుపోయినాం. మాకు రోడ్ లేవు, ఇక్కడ మాకు సైడ్ కరాలు లేవు, రోడ్ లేవు. మాకు దోమలు కొట్టారా, జీవనాలు వస్తారా? మాకు జిల్లా పరిస్థితే మాకు తండలో ఉన్నాయని తీసుకుంది పరిస్థితి. మాకు పాపకు జ్వరం వస్తే 50,000 అయినాయి హాస్పిటల్. ఇగో మొత్తం బురదలతోని మాకు నడిచేదానికి దారి లేదు. మాకు అసలు ఇది పరిస్థితి నడవాలంటే కింద కాలు పెట్టాలంటే కాళ్ళకు సుధా మొత్తం దోమలు కుట్టి అంత హాస్పిటల్ పాడైతున్నాం మేము.